ఈరోజు వచ్చేసి మంచి మంచి 4 పాదాలు 1000 రూపాయలకి నేను ఆఫర్ పెట్టానండి. మీరు కావాలి అనుకున్న వాళ్ళు నేను చెప్పిన విధంగా బుక్ చేసుకోండి. దీనిపైన మనకి రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టి అడ్రస్ పిన్ కోడ్ నెంబర్ పెట్టి 1000 కొరియర్ ఛార్జీ ఏరియాని బట్టి ఉంటుంది, అది కలిపి మీరు అమౌంట్ కొట్టి స్క్రీన్ షాట్ పెట్టి అడ్రస్ పిన్ కోడ్ నెంబర్ పెట్టి 4 పాదాలు కావాలన్నాయంటే నేను చక్కగా పంపిస్తానండి. ఇవి 4 వచ్చేసి నేను జనవరి సందర్భంగా జనవరి 1 సంక్రాంతికి ఉపయోగ పడతాయని ప్రతి ఒక్కళ్ళకి నేను ఈ ఆఫర్ పెట్టాను. ఒకటి మెయిన్ హెడ్ పాదం, తర్వాత 3 విధాలుగా ఉపయోగపడే పాదం, తర్వాతకి మగ్గం వరకు కుట్టుకునే పాదం, తర్వాత కుచ్చి పెట్టుకునే పాదం, చిన్న చిన్న ఫ్రాకులు కుట్టుకోవడానికి కుచ్చి వీలుగా ఉండేటట్టుగా పాదం. దీని వివరాలన్నీ నేను వెనక వీడియోలో పెట్టాను, చక్కగా చూసి అందరికీ ఉపయోగపడుతుంది. కావాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ తీసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం పాదాల గురించి నిన్న ఒక వీడియో తీసాము. అయితే చాలామంది సిస్టర్సు, అన్నయ్య అన్ని పాదాలు తీసుకోవాలంటే కొంచెం బడ్జెట్ పద్మనాథం అన్నయ్య, నా కాడ డబ్బులు తక్కువగా ఉన్నాయి, ఇంకా కొంచెం చిన్న ఆఫర్ ఏదైనా పెట్టండి అని చెప్పేసి చాలామంది అయితే ఆ కిట్లు అయితే కొన్నారు. కానీ కొంతమంది లేని వాళ్ళు ఉంటారు, పాప ఈ పాదాలు కొనాలని ఉంటుంది కానీ అంత అమౌంట్ పెట్టలేరు. వాళ్ళ కోసమని మళ్ళీ వెంటనే నేను ఈ బంపర్ ఆఫర్ తీసానన్నమాట. అందుట్లోనే మళ్ళీ గేదర చేసి ఒక 3 పాదాలు అయితే తీసానండి. ఇవి అందరికీ ఉపయోగపడతాయి. ప్రతి ఒక్క పాదానికి ఒక టాలెంట్ అనేది ఉంటుంది, అది మనం ఏంటి అంటే చక్కగా కుట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇంతకుముందు పని అనేది చాలా కష్టం అండి, ఇప్పుడు చాలా సులువు అయిపోయిందనమాట. ప్రతి ఒక్క పనిముట్టు వచ్చింది కాబట్టి ఎంతో గంటలు గంటలు చేసే పని 10 నిమిషాల్లో చేయాలి చేసే అంత విలువగా వచ్చేసాయి. ఇప్పుడు ఇదేంటి అంటే మనకి 3 విధాలుగా ఉపయోగపడే పాదం అనమాట. అడ్జస్ట్మెంట్ పాదం అంటారు దీన్ని, అంటే ఇది 3 విధాలుగా ఉపయోగపడుతుంది మనకి. ఇదొకటి, ఈ పాదాలన్నిటికీ తలక హెడ్ మెయిన్ ఇది, అంటే ఇది అసలు ప్రతి ఒక్కళ్ళకు ఉండాలండి. ఎందుకంటే ప్రతిసారి కూడా మనం ఇక్కడ నట్టు తిప్పడం పెట్టడం, మనకి పాత నాకు ఆల్రెడీ పాతది ఒకటి ఉండేది, దీనికి ఇలా నట్టు ఉండేది అనమాట. మనకి తెలుసు కదా మీకు, నేను ఇది వేస్తాను చూడండి, ఇలా నట్టు ఉండేది మనకి. ఇది ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇలా తిప్పడం పెట్టడం, ఊకే స్క్రూ డ్రైవర్లు ఇవన్నీ అవసరపడతాయి. కానీ ఇది అసలుకే తీసేసి ఇది ఒక్కటి మనం తీసుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్క పాదానికి ఇది పెట్టుకుని ఈ పాదాలన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఏంటి అంటే చాలా మంచిగా చాలా ఈజీగా పెట్టుకునే మంచి పాదం ఇది. ఇది ఎలానో నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇగో ఇది ఇలా ఉంది కదా, ఇవి పక్కకు పెడదాము. వీటి ఉపయోగాలు కూడా చెప్తాను, వీటి ఆఫర్ అమౌంట్ కూడా నేను థంబ్నెయిల్ మీద చెప్తాను, ఇందులో కూడా నేను పెట్టేస్తాను చూడండి మీరు, ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, దీన్ని ఇగో ఈ యొక్క రిసీవర్ లాగా ఉన్నదాన్ని ఇలా తిప్పుకోవాలి. దీంట్లో ఒక స్ప్రింగ్, ఒక రాడ్డు, ఒక కప్పు, 3 వస్తాయన్నమాట. ఇలా మొత్తం 4 వచ్చేస్తాయి. ఈ 4 మనం ఏం చేయాలి అంటే చక్కగా చూడండి, ఈ రాడ్ ఒక్కటి మనకి ఇటు నుంచి పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఇదొక్కటి ఇగో ఈ హోల్లో నుంచి ఇలా పెట్టేయాలి. ఇలా మొత్తానికి మొత్తం పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి ఇలా మొత్తం రాడ్ మొత్తం దీంట్లో పెట్టేయాలి. చూడండి ఈ రాడ్ ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ స్ప్రింగ్ని ఇలా పెట్టేద్దు. ఈ నట్టుకి మనం ఏం చేయాలంటే ఈ స్ప్రింగ్ ఉంది చూడండి, ఇలా కాటు కూర్చొని ఉంది కదా, దీన్ని పెట్టేసుకొని తర్వాతకి ఇగో ఈ కప్పులో నుంచి ఈ స్ప్రింగ్ పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత దీన్ని తీసుకోవాలి చూడండి, ఇలా తీసుకొని ఇంకో దీంట్లో నుంచి దీన్ని ఇలా పెట్టి టైట్గా ఇలా మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. చాలా ఈజీ, లేడీస్కి అయినా ఎవరికైనా చక్కగా వచ్చేస్తుంది. కొంచెం టైట్ చేసుకొని దీని కొద్దిగా మనం ఇలా అన్నాం అనుకోండి, ఇంకో ఇలా అంటే చక్కగా మనకి చూడండి ఇంత సందొస్తుంది. ఇలా అనుకుంటే మనకి ప్రతి దానికి కూడా ఉపయోగం అనేది ఉంటుంది, స్ప్రింగ్ యాక్షన్ బాగుంటుంది అనమాట. చూడండి ఇలా అనుకొని ఇక మనం ప్రతిసారి కూడా అది నట్టు తిప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇలా అని చక్కగా దీంట్లో ఇలా పెట్టేయడమే చూడండి, ఇలా పెట్టేసుకోవడమే. చాలా చాలా ఈజీ అనమాట, ఓకేనా? ఇలా పెట్టేసుకోవడం, ఇలా పెట్టేసుకుంటే మనకి పాదం అనేది చక్కగా వస్తుంది. తీసుకోవాలంటే దీన్ని ఇలా అదిమి దీన్ని తీసేయడం. ఇలా ఇంతకుముందు ఎలా ఉండేది మనకి చాలా తలనొప్పి, ప్రతి ఒక్క పాదానికి కూడా ఇది చాలా ఉపయోగం ఉంటుంది చూడండి. ఇలా ఇది మళ్ళీ తీసేయడం, ఇలా ఒత్తడం, మళ్ళీ ఇంకో పాదం పెట్టుకోవడం. చూడండి ఎంత సులువైన పద్ధతి అంటే మనకి అసలుకి నాకైతే మంచిగా అనిపించిందండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మన దగ్గర ఏమవుతుందంటే స్క్రూ డ్రైవర్ ఎక్కడో పెడుతూ ఉంటాము, ఎక్కడో తీసి ఎక్కడో పెడుతూ ఉంటాము, టయానికి దొరకదు, బాబిన్లు పెట్టి తిప్పితే వంకర పోతూ ఉంటుంది. పాదం ఏంటంటే మనం 1 సైడ్ పాదం ఎన్ని మార్చుకోవాలంటే ఇబ్బంది కదా. అందువల్లే ఇది మెయిన్ హెడ్గా ఈ యొక్క దీన్ని తయారు చేశారండి. ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఇది ఒకటి తీసుకు ఇది ఒకటి వస్తుంది మనకి. తర్వాత
వచ్చేసి ఇది మూడు విధాలుగా ఉపయోగపడేది. మనకి రైట్ సైడ్కి మనకి థ్రెడ్ పైపింగ్, లెఫ్ట్ సైడ్కి కూడా థ్రెడ్ పైపింగ్, రైట్ లెఫ్ట్ రెండింటికి ఉపయోగపడుతుంది. మళ్ళీ మధ్యలో యథావిధిగా పాదం అనేది ఉంటుంది. దీని యొక్క స్టిచ్చింగ్ ఎలా చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు ఇలా టైట్గా మనం ఫిట్ చేసుకున్నాం కదా, మళ్ళీ దీన్ని మనకి ఏంటి అంటే ఇప్పుడు ఇది మధ్యలోకి ఉంది, సెంటర్లోకి ఈ కుట్టు అనేది ఇలా ఉంది కదా, చెప్తాను చూడండి. చాలా చక్కగా మనం ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు, యథావిధిగా ఎప్పుడులాగానే మనం స్టిచ్చింగ్ అనేది ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏంటి అంటే ఇక చూడండి, ఇలా మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఇక మనకు వీలుగా ఉంటుందన్నమాట, ఇది నార్మల్ కుట్టుకి నార్మల్ లాగా వచ్చేస్తుంది. తర్వాతకి మళ్ళీ మనం కొద్దిగా మార్చుకోవాలి అనుకుంటే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక చిన్న ఇక్కడ స్క్రూ ఉంది కదా, దీన్ని మనం ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఈ పాదాన్ని పైకి లేపుకోవాలి. ఫస్ట్ పైకి లేపేసి ఇక ఈ స్క్రూని కొంచెం మనం లూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇక ఈ స్క్రూ చూడండి, దీన్ని ఇంక ఇలా లూజ్ చేసి ఇప్పుడు మనకి ఎక్కడి వరకు అయితే మనకి సరిపోతుందో ఒకసారి మనం ఇక ఇలా చూడండి పెంచుకొని చూసుకోవాలి. మనకు వన్ సైడ్కి కరెక్ట్గా ఇక ఇక్కడ దాకా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇక ఇలా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు రైట్ సైడ్ కావాలన్నా లెఫ్ట్ సైడ్ కావాలన్నా కూడా ఇంక ఇప్పుడు ఇలా మనం టైట్ చేసుకొని ఇప్పుడు మనం థ్రెడ్ చక్కగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇలా అడ్జస్ట్మెంట్ పాదం రైట్కి లెఫ్ట్కి నార్మల్ పాదం, ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇది ఒక్కటి కావాలన్నా కూడా ఇస్తాను నేను. ఇది ఒక్కటి అయితే మనకి కొరియర్ ఛార్జీతో 500 పడుతుంది. ఇవన్నీ నాలుగు కలిపి 1000 రూపాయలు పడతాయండి. చాలా జాగ్రత్తగా వినండి, నాలుగు వచ్చేస్తాయి. ఒకటి ఏంటి అంటే మగ్గం వర్క్ బ్లౌజ్. మగ్గం అంటే మనకి స్టోన్స్ అవి ఇవి ఎక్కువగా డ్రెస్సులకి నెక్కుల దగ్గర స్టోన్స్ వచ్చినప్పుడు ఒక పాదం పైకి లేచి ఇలా ఇలా ఊగుతూ ఉంటుంది, ఒక పాదం కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. ఇలా రెండింటి కూడా సంబంధం లేకుండా ఊగుతాయి అన్నమాట. అప్పుడు మనకి ఈ పాదం వల్ల మనకి ఏమవుతుందంటే స్టోన్స్ అవి ఇవి చక్కగా పాదం మీద ప్రజా ప్రభావం పడకుండా, మిషన్ మీద పడకుండా, దారం మీద పడకుండా, సూది మీద పడకుండా ఈ యొక్క పాదం అనేది ఇలా ఇలా కదులుకుంటూ మనకి చక్కగా స్టిచ్చింగ్ అనేది చేసి పెడుతుంది అనమాట, బాగా హెవీ వర్క్లు ఉన్నప్పుడు. ఇంకా ఇదేమిటి, మనకి కుచ్చి వస్తుంది, అది కూడా నేను ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఫస్ట్ దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇవి రెండు చెప్తాను, ఒకటి ఇది ఒకటి ఇది. అయితే ఇదైతే రాదండి 500కి, మనకి నాలుగు, ఒకటి రెండు ఇక మూడు నాలుగు అనమాట. ఈ నాలుగు 1000 రూపాయలకు పంపిస్తాను. ఇక కొరియర్ ఛార్జ్ అయితే ఏరియాని బట్టి ఉంటుంది. ఇది మాత్రం కొరియర్ ఛార్జ్ కలిపి 500 అనమాట. ఓకే, ఇది ఒక్క పాదం, ఇది ఒకటి తీసుకున్నా చాలు. మగ్గం వర్క్ కుట్టుకోవచ్చు, నార్మల్ కుట్టు కుట్టుకోవచ్చు, థ్రెడ్ పైపింగ్, కంప్యూటర్ వర్క్ అన్నిటికీ ఉపయోగపడేది. మూడు విధాలుగా ఉపయోగపడే ఇది మనకి పాదం అనమాట. ఓకేనా, ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు వన్ సైడ్. ఓకేనా, ఇప్పుడు ఇది కూడా స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి. మీకు మగ్గం వర్క్ కానీ థ్రెడ్ పైపింగ్ కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట ఇది. ఓకేనా, ఇలా కట్ వర్క్లు వచ్చినప్పుడు కూడా కొంచెం మంచిగా వీలుగా ఉంటుంది మనకి, కటింగ్ చేసుకోవడానికైనా దేనికైనా కూడా చక్కగా ఉంటుంది మనకి. ఓకేనా, ఇంకా ఇలా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు చెరిసగానికి మనం సెంటర్ పాయింట్ చూసుకొని ఇలా ఇక చూడండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ దా కరెక్ట్గా ఉందా, సెంటర్కి ఉందా లేదా చెక్ చేసుకొని ఒకసారి ఇంకో ఇలా ఇలా యథావిధిగా స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఓకేనా, ఇంక ఇలా ఈ పాదం మనకు వన్ సైడ్ పాదం కన్నా కూడా కొంచెం భారీగా ఉంటుందండి. జాగ్రత్తగా ఇలా కుట్టుకుంటూ ఇలా చూడండి ఇక ఇలా ఇలా కుట్టుకుంటూ కొంచెం లైట్గా ఇక ఇలా తిప్పేసుకోండి చూడండి. ఇక ఇలా చాలా నీట్గా వస్తుంటుంది చూడండి. ఇలా కట్ వర్కులకు కానీ మీకు మగ్గం వర్కులకు కానీ ప్రతీ దానికి కూడా మనకి చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక ఇలా చూడండి ఎంత నీట్గా మనకు వచ్చిందో. ఇక పాదాలు ప్రతిసారి కూడా మార్చడానికి వీలుగా ఉండేటట్టు మనకి ఇది, మళ్ళీ ఇది కూడా మూడు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది. వీటి దగ్గర ఎంత లేట్ అవుతుందండి, ఒక్కొక్కసారి పాదం ఎక్కడో పడిపోతుంది, ఎక్కడో మనకి అటు ఇటుగా కదిలిపోవడమో ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటూ ఉంటుందన్నమాట పాదానికి. ప్రతిసారి కూడా మనకి పాదం అనేది మార్పులు అటు ఇటు పడిపోవడం, దేవలాడుకోవడం ఇదే టెన్షన్గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇవి ఉన్నాయనుకోండి మనకి చాలా సులువుగా చాలా చక్కగా మనకి వీలు అవుతుంది. ఓకేనా, ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చూడండి ఎంత నీట్గా మనకు వచ్చేసిందో. దీని పక్కనే మనకి స్టిచ్చింగ్ అనేది వచ్చేసింది కట్ వర్క్ దగ్గర, కట్ వర్క్లకి థ్రెడ్ పైపింగ్లకి అన్నిటికీ ఉపయోగపడే పాదం అన్నమాట ఇది. ఓకేనా, ఇలా చూడండి దీని పక్కనే మనకి స్టిచ్చింగ్ అనేది పడిపోయింది. ఇక మనకి ప్రాబ్లమే లేకుండా చాలా చక్కగా మనకి వచ్చేసింది. ఓకేనా, ఇంకా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకి. ఇలా మనకి స్టెప్ అండ్ స్టెప్ పూస కూడా పగలకుండా వచ్చేసింది మగ్గం వర్కులకి. ఓకేనా, ఈ పాదం. ఓకేనా, ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటి అంటే దీన్ని తీసేసుకున్న తర్వాత ఇక ఈ యొక్క వర్కులది చూపిస్తాను మీకు. ఓకేనా, ఇంక ఇలా పెట్టేసి ఇంక దీన్ని చూడండి అల్కగా పెట్టేసాను. ఇది ఇప్పడానికి మనకి స్క్రూ డ్రైవర్ పెట్టి ఇటునట్టు తిప్పి దాన్ని తీసి దాన్ని పెట్టడం చాలా లేటు. ఇది ఉండడం వల్ల మనకి చాలా ఉపయోగం అన్నమాట. ఇప్పుడు ఈ వీటి సందులల్లంగా కుట్టు వేయాలనుకుంటున్నాను నేను, చూపిస్తాను చూడండి మీకు.
ఇప్పుడు చూడండి ఈ వర్క్ మీదకి కూడా ఇది ఎక్కించి చూడు, బీడ్స్ పెద్ద పెద్ద బీడ్స్ అండి ఇవి చూడండి, ఎంత మంచిగా కుట్టేస్తుందో. మీకు కావాలనే నేను కాస్ట్లీ డ్రెస్, కాస్ట్లీది ఇది ఎంత, 2,000-3,000 రూపాయల మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది. ఇది వేసి చూపిస్తున్నాను నేను మీకు చూడండి, ఎంత ఇగో ఇంత పెద్ద బీడ్స్ కూడా మనకి చక్కగా చూడండి, ఆడుకుంటూ పాడుకుంటూ వేసుకోవచ్చు. అదే పాదాన్ని అయితే ఇట్లా లేపుకుంటా ఇలా చేసుకుంటా వేయాలి మనం. దీనికైతే అవసరం లేదు, ఇంక మనం లేపాల్సిన అవసరం లేదు, కుట్టుపడుతుంది. ఇన్ని మధ్యలో నుంచి కూడా మనకి పూస పగలకుండా బీడ్స్ పగలకుండా వెళ్ళిపోతుంది చూడండి, కుట్టు ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఒక్క పూస కూడా ఇంత వర్క్లో మనకు ఒక్క పూస కూడా పగలలేదు, మళ్ళీ యథావిధిగా అయిపోయాయి చూడండి. ఈ కుట్టు కూడా మనకి కనిపించకుండా చాలా చక్కగా పడిపోయింది చూడండి, నార్మల్ కుట్టులాగా వచ్చేసింది. ఇలా మనకి మధ్యలో స్టోన్స్ మధ్యలో నుంచి వేయడానికి వీలుగా ఈ పాదం ఉంటుందన్నమాట. ఇవన్నీ ఉపయోగపడే పాదాలేనండి. లేడీస్కి ఏంటి అంటే వాళ్ళు పనులు చేసుకొని ఇవి గంటలు గంటలు కుట్టలేరు కాబట్టి ఈ పాదాలు ఒకసారి తీసుకుంటే ఇలాంటివి ఈజీగా చేసుకోవచ్చు. ఇక ఇంకోటి వచ్చేసి కుచ్చి పాదం, ఇది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ నెంబర్ ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఎప్పుడు కూడా మనం 3 మీద అట్లా పెట్టుకుంటాం కదా, ఇప్పుడు 5 మీద పెట్టుకోవాలన్నమాట. ఇలా 5 మీద పెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ కిందికి మనం కుచ్చీ పెట్టాలనుకున్న క్లాత్ కింద ఎగస్ట్రా పెట్టాలంటే చిన్న చిన్న ఫ్రాకులు లాంగ్ ఫ్రాకులు అలాంటివి కుట్టేటప్పుడు పైన మనం ఒరిజినల్ బాడీ క్లాత్ పెట్టి కింద కుచ్చి క్లాత్ పెట్టి దీంట్లో నుంచి తొడగాలి చూడండి. ఇక్కడ ఒక సందు ఉంది చూడండి, ఈ సందులో నుంచేమో పైన బాడీ క్లాత్ ఉండాలి, కింద ఏమో ప్లెయిన్గా యథావిధిగా మనం పాదం కింద పెడతాం కదా అలా ఈ క్లాత్ పెట్టాలి. పెట్టిన తర్వాత లాంగ్ కుట్టు పెట్టేసి దీన్ని మనం ఇక ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి. ఇక ఇలా దారం నేను పోయిందండి, దారం ఎక్కిచ్చేస్తాను. ఇంకా చూడండి ఇగో ఇలా పైది మనం కదిలియకుండా కేవలం ఈ పై ముక్క ఒక్కటి ఇలా పెట్టేసి కిందది వదిలేయాలి, అసలు పూర్తిగా వదిలేసి మనకి ఎంత కుచ్చి కావాలన్నా కూడా అదే చూసుకుంటుంది. ఇగో ఇలా ఇలా కొంచెం కొంచెం పై దాన్ని కదిలించుకుంటూ ఇంకో ఈ కుచ్చి చూడండి ఎంత నీట్గా పెట్టేస్తుందో మనకు తెలి, మనం ఏంటంటే ప్రతిసారి పెట్టలేం కదా చిన్న చిన్న ఫ్రాక్స్కి. ఇగో ఇలా చూడండి ఎంత నీట్గా పెట్టేసిందో మనకి, చిన్న కుచ్చి అనమాట, చాలా సన్న కుచ్చి. బాగా గుంజితేనేమో ఇలా వస్తుంది, లైట్గా గుంజితే ఈ కుచ్చి వస్తుంది అనమాట మనకి చూడండి. నీట్గా ఎంత బాగా వచ్చేసిందో మనకి, ఇలా ఒకేసారి ఫ్రాక్ కుట్టుకున్నా కూడా అందంగా ఇలా కుచ్చి అనేది సన్న కుచ్చి. చిన్న చిన్న పిల్లగాళ్ళకి ఫ్రాకులు కుడతాం చూడండి, అందుకే మనకి సన్న కుచ్చి అనేది పడుతుంది అనమాట. ఇప్పుడు ఈ పాదాన్ని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు. ఇగో చూడండి ఈ సన్నటి దాంట్లోనేమో పై పొర బాడీ పొర ఉండాలి, కింద ఏమో కుచ్చి పెట్టే క్లాత్ ఉండాలి. ఇది ఏంటంటే మనకి కుచ్చి పెడుతుంది ఆటోమేటిక్గా, ఆ క్లాత్ను గుంజి కుచ్చి పెడుతూ ఉంటుంది. ఇక పైన ఏమో సాఫీగా మనం దీనికి అందజేస్తూ ఉంటే మనం అప్పుడు పైనుంచి ఈ పాదం మందం కుట్టు అనేది పడుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ నార్మల్ పాదంతో మళ్ళీ ఒక కుట్టు వేసుకోవచ్చు, ఓకేనా? కుచ్చి పెట్టడం కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. అలా కాకుండా కేవలం మనం కుచ్చి పెట్టాలి అనుకుంటాము, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక ఇగో చూడండి ఇలా పెట్టేసి ఇక దీనికి ఆ పైన క్లాత్ పెట్టాల్సిన అవసరం లేకుండానే మళ్ళీ యథావిధిగా ఇంక చూడండి ఇక ఇలా చూడండి చూడండి కుచ్చి అనేది ఎలా పడుతుందో చక్కగా. మనం పైన క్లాత్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇలా మనం స్టిచ్చింగ్ కుచ్చి పెట్టేసుకుంటే చూడండి ఎంత నీట్గా ఎంత చక్కగా. ఈ కుచ్చి మనం దేనితోనైనా పెట్టలేస్తామండి, పెట్టలేము. స్క్రూ డ్రైవర్ కానీ చిన్న సూదితో కానీ చేతులతో కానీ సమాన కుచ్చి, అసలు ఎంత నీట్గా వచ్చిందో చూడండి. చాలా చక్కగా మనకి కుచ్చి అనేది ఇలా వస్తుంది. హ్యాండ్స్కి కానీ, నెక్ డిజైన్కి కానీ, చిన్న ఫ్రాక్స్కి కానీ, ప్రతి ఒక్క దానికి కూడా మనకి ఈ కుచ్చి మనం చేతితో పెట్టకుండానే ఈ పాదం మనకి ఆ పని చేసి పెడుతుంది అనమాట, ఓకేనా? చిన్న చిన్న ఫ్రాకులకి అందంగా ఉంటుంది, నెట్టు వాటికైతే ఇంకా బాగుంటుంది. ఇక మనకి అంబ్రెల్లా హ్యాండ్స్ కానీ ఏదైనా కుచ్చి పెట్టాలనుకున్నా కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది. బ్లౌజులకి మనకి హ్యాండ్స్ కుచ్చి వస్తుంది, అది పెట్టాలన్నా, బాహుబలి హ్యాండ్స్ కుచ్చి పెట్టాలన్నా కొద్దిసేపు మధ్యలో ఇది ఒకటి పెట్టేసి కుచ్చి పెట్టేసుకుంటే ఎంత అందంగా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట, ఓకేనా? ఇవేంటంటే మనకి అందరికీ ఉపయోగపడే పనేనండి. ఒకటి ఉపయోగపడుతుంది, ఒకటి ఉపయోగపడేది అనేది అయితే లేదండి. ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది. ఒకటి ఏంటి అంటే మనకి ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు, ఇది ఆల్రెడీ దీనికి పెట్టుకోవడానికి అది పాతది తీసేసి కొత్తగా పెట్టుకుంటే అన్ని పాదాలు సెట్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఇది ఒకటి. తర్వాత కుచ్చి పెట్టేది ఒకటి, ఇప్పుడు మనం పెట్టి చూసాం కదా అదొకటి. ఇది 3 విధాలుగా ఉపయోగపడే పాదం. ఇది వచ్చేసి మగ్గం వర్కులు అవి వర్కులు మధ్యలో నుంచి కుట్టు నడపడానికి ఈ పాదం అనమాట. ఈ 4 కూడా ప్రతి ఒక్క సిస్టర్కి ఉపయోగపడుతుందనే నేను ఇది మంచి ఆఫర్తో 1,000 రూపాయలకు పెట్టేశాను. కొరియర్ ఛార్జ్ ఏరియాని బట్టి ఉంటుంది, చక్కగా మీరు బుకింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకొకటి కావాలి అనుకుంటే ఇది ఒక్కటి ఇస్తానండి, ఇది ఒక్కటి వచ్చేసి మనకి 500, కొరియర్ ఛార్జ్
దాంట్లోనే ఉంటుంది. ఇది ఇంకో కొత్త ఆఫరు. ఇవి కూడా ఎందుకంటే 1000 రూపాయలు లేని వాళ్ళు 500 పెట్టి ఇది ఒకటి తీసుకోవచ్చు. దీనివల్ల 3 ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీకు చక్కగా ఇది ఒకటి కూడా నేను మీకు కొరియర్లో పంపిస్తాను. దీంతోపాటు మీకు జాకెట్ కటింగ్ కావాలన్నా, ప్రిన్స్ కట్టు, బోట్ నెక్ డ్రెస్ కటింగ్, ప్రిన్స్ కట్టు, ప్రతి ఒక్కటి మీకు ఏది కావాలన్నా కూడా మన దగ్గర అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. డ్రెస్ కటింగ్తో సహా ప్రతి ఒక్కటి మనం అమ్ముతాము. మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. వెంటనే నిన్న అడిగిన వాళ్ళంతా ఇది 1000 రూపాయలు అనగానే వాళ్ళు చంకలు గుద్దుకుంటూ చక్కగా ఆర్డర్ చేసుకుంటారు. ఇక కొత్త వాళ్ళకు కూడా ఇది మంచి ఆఫర్ అని నేను పెట్టేశాను. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.